మన ఇంటి సింహద్వారం పైన ఏ ఒక్క దేవుడి ఫోటోని పెడితే ఇంట్లోకి ధన ప్రవాహం జరుగుతూనే ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటికి వాస్తుశాస్త్రం ప్రకారం సింహద్వారం అనేది ఎంతో ముఖ్యమైనటువంటిది. వాస్తుశాస్త్రంలో ఇంటికి ఇంటిలో ఉన్నటువంటి ప్రధాన ద్వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో వాస్తు దోషాలు ఏవైనా ఉంటే గనక ఇంటి గుమ్మం ముందు ఈ ఒక్క ఫోటోని పెడితే ఇంట్లో ఉన్నటువంటి ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలన్నీ కూడా సరి అయిపోయి ఇంట్లోకి ధన ప్రవేశం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా ఆనందంగా బాగా సంపాదిస్తూ జీవించగలుగుతారు. కుటుంబంలో ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా ఆనందంగా కుటుంబంతో కలిసి జీవించగలుగుతారు. మరి ఇంటి సింహద్వారం పైన ఎలాంటి ఫోటోలు పెట్టాలి, ఏ నియమాలను పాటిస్తూ ఫోటోలు పెట్టాలి, ఎలాంటి ఫోటోస్ పెడితే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంటి సింహద్వారం పైన ప్రధానంగా గణపతి ఫోటోని ఉంచుకోవాలి. కానీ ఎలాంటి ఫోటోని ఉంచుకోవాలి, ఇంటి లోపల ఏ ఫోటోని ఉంచుకుంటే శుభం జరుగుతుంది, ఇంటి బయట ఏ ఫోటోని ఉంచుకుంటే శుభం జరుగుతుంది, అదేవిధంగా ఏ రంగు గణపతి ఫోటోని ఇంటికి తెచ్చుకోవాలి, ఆఫీస్లో లేదా కార్యాలయంలో ఎలాంటి ఫోటోని ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంటికి గనుక సింహద్వారం అనేది తూర్పు వైపు పడమర వైపు ఉంటే గనుక ఇంటి బయటనే వినాయకుని విగ్రహాన్ని కానీ వినాయకుని ఫోటోని కానీ ఉంచుకోండి. తెలుపు రంగులో ఉన్నటువంటి వినాయకుని ఫోటోని ఉంచుకుంటే జీవితంలో శ్రేయస్సు లభిస్తుంది, సంపద పెరుగుతుంది. పసుపు రంగు గణపతిని పూజిస్తే గనక సంపదతో పాటు ఆరోగ్యం ఆనందం పెరుగుతుంది, ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది, దైవశక్తి ఇంటి లోపలికి వస్తుంది. ఇక తూర్పు ముఖం పడమటి ముఖం ఉన్నటువంటి సింహద్వారాలకి ఇంటి బయట వైపున గణపతిని పెట్టుకోవాలి. అది కూడా తూర్పు పడమర ఉన్నటువంటి సింహద్వారాలకి గణపతి యొక్క తొండెం అనేది ఎడమ వైపున తిరిగి ఉన్నది ఇంటి బయట పెట్టుకొని పూజించాలి. అప్పుడు ఇంట్లో ఆనందం సంపద శ్రేయస్సు కలుగుతుంది. పొరపాటున కూడా తూర్పు అదేవిధంగా పడమర వైపు ఉన్నటువంటి సింహద్వారాలకి లోపల వైపు గణపతిని పెట్టకూడదు. తొండెం కుడివైపున తిరిగి ఉన్నటువంటి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టకూడదు అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ విధంగా పెడితే ఇంట్లో అన్ని రకాల సమస్యలు వస్తాయి, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చాలా దృఢంగా చెబుతున్నారు. అదేవిధంగా ఉత్తరం వైపు దక్షిణం వైపు ఉన్నటువంటి ఇంటి సింహద్వారాలకి మాత్రం గణపతి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఇంటి లోపలే ఏర్పాటు చేసుకోవాలి అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి లోపల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని నిత్యం పూజిస్తే గనక ఇంట్లో సంపద సౌఖ్యం సౌభాగ్యం కలుగుతుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రతి పనిలో విజయం కలుగుతుంది అని, లక్ష్మీ గణపతుల కటాక్షంతో ఇల్లు ఎప్పుడూ ధనంతో నిండి ఉంటుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఇంటి లోపల పెట్టుకున్నటువంటి గణపతి విగ్రహం యొక్క తొండెం అనేది కుడి వైపున తిరిగి ఉండాలి అని, అప్పుడే లక్ష్మీ కటాక్షం బాగా కలుగుతుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా మీ ఇంటి సింహద్వారం పైన ఇంటి లోపల ఇలాంటి గణపతులను పెట్టుకుంటే వాస్తుశాస్త్ర ప్రకారం నలుగురిలో మంచి గుర్తింపు పొందుతారు అని, ఇంటి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు రావు అని వాస్తుశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. అలానే ఇంటికి విగ్రహాలను తెచ్చుకునే సమయంలో ఎలాంటి విగ్రహాలు ఇంటి లోపలికి తెచ్చుకోవాలి, ఎలాంటి విగ్రహాలు ఆఫీసు లేదా కార్యాలయంలో పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గణపతి విగ్రహాలను ఇంటికి తెచ్చే సమయంలో గణపతి కూర్చొని ఉన్నటువంటి విగ్రహాలను ఇంటి లోపలికి తెచ్చిపెట్టుకోవాలి. అలా ఇంటి లోపలికి తేవడం వల్ల ధనం అనేది దూసుకు వస్తుంది. ఆగిపోయిన ప్రతి పని కూడా ముందుకు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షంతో ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సంపదలతో ఉంటుంది. లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం మీపైన, మీ ఇంటిపైన, మీ కుటుంబ సభ్యులపైన ఉంటుంది. అదేవిధంగా నిలబడి ఉన్నటువంటి గణపతి ఫోటోని పొరపాటున కూడా ఇంటి లోపలికి తేవద్దు అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. మరి నిలబడి ఉన్నటువంటి గణపతి ఫోటోని ఒకవేళ తెచ్చినా అవి మీ ఆఫీస్లో లేదా కార్యాలయంలో భద్రపరచాలి. అలా చేస్తే మీ పనిలో కార్యసిద్ధి కలిగి జీవితంలో విజయంతో పాటు సిరి సంపదలు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి. లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహంతో డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇంట్లో ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అధికంగా పెరిగిపోయి ఉంటే ఖచ్చితంగా ఈ చిట్కాలు పాటించండి. ఇంట్లో డబ్బు నిలవని వారు కూడా ఈ చిట్కాలను పాటిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురవడం ఖాయం. ఆర్థిక ఇబ్బందులన్నీ ఇట్టే తొలగిపోయి ఎప్పటికీ కూడా ధనానికి లోటు లేని అందమైన జీవితాన్ని గడపగలుగుతారు. మీ ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందంగా, అందంగా, అద్భుతమైనటువంటి ధన రాబడితో జీవితమంతా కూడా ఆనందంగా ఉండగలుగుతారు. ఇంటికి ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు వచ్చాయి అనే మాటే రాకుండా ఎప్పుడూ లక్ష్మీదేవి కటాక్షంతో డబ్బుతో కలకలలాడుతూ ఉంటుంది అని వేదశాస్త్రాలు, పురాణాలు తెలుపుతున్నాయి. కాబట్టి సింహద్వారం పైన ఈ ఫోటోని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం అన్ని రకాల క్లారిటీగా మనం తెలుసుకున్నాం కదా. లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అన్నా, లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్నా, ధన రాబడి రావాలి అన్నా, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వాస్తుపరమైనటువంటి సమస్యలను తొలగించుకోవడానికి వినాయకుని విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు ఎలాంటివి పెట్టాలో పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఇక ఈ విధంగా మీరు పాటిస్తే గనక ఖచ్చితంగా లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహంతో ఇంట్లో ఎప్పుడూ డబ్బు, ఆరోగ్యం, ఆనందం ఉంటుంది. ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ, వారి పనులు వారు ఆరోగ్యంగా చేసుకుంటూ, వారి జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతారు. వినాయకుడు అంటే ప్రతి పనిలో, ప్రతి పండగలో, ప్రతి కార్యంలో కూడా ముందుండే ఒక గొప్ప దైవం. ప్రతి కార్యంలో, పూజలో, వ్రతాల్లో, పండగల్లో కూడా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించిన తరువాతే మిగతా కార్యక్రమాలను పాటిస్తాము. కాబట్టి మన ఇంటి సింహద్వారం పైన ఇలాంటి విగ్రహాలు, ఫొటోస్ ఉంటే మన ఇల్లు కూడా ఒక దేవాలయంలా మారుతుంది. పవిత్రమైనటువంటి దేవాలయంలా మారిపోయి ధన రాబడి, ధనాకర్షణ జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.